అనంతపురం జిల్లా పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి మోద గ్రామాలలో నిర్వహించిన జగనన్న ఇంటి స్థలాలు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులు మంత్రి శంకర్ నారాయణ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో కాలం గడిపి ప్రజలను మైమపెట్టారని, అదే సీఎం వైఎస్ జగన్ ప్రజలకి ఇచ్చిన హామీ మేరకు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నవరత్నాల్లో పేర్కొన్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఎంతో ఆనందంగా ఉన్నారని, అందులో ప్రధానంగా సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో అందరికీ ఇంటి స్థలాలు పక్కా గృహాలు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం సేవా మందిర్లో ఉన్న అందుల ఆశ్రమ పాఠశాలలో అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రేలీ 212వ జయంతి వేడుకల్లో మంత్రి శంకర్ నారాయణ పాల్గొని అందుల అభివృద్ధిపై ప్రసంగించారు. అందులకు అక్షరాభ్యాసం గావించి వారి అభివృద్ధికి బీజం వేసిన లూయిస్ బ్రేలీ అడుగుజాడల్లో ప్రయాణించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే మీ గ్రామంలో ఒక సచివాలయం ఉంది, ఆ సచివాలయంలో 12 మంది 13 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మీకు ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, జగనన్న అమ్మ ఒడి కావాలన్నా, వైఎస్ఆర్ రైతు భరోసా కావాలన్నా, జగనన్న విద్యా కానుక కావాలన్నా, వైఎస్ఆర్ ఆసరా కావాలన్నా, వైఎస్ఆర్ చేయూత కావాలన్నా, ఏ పథకం కావాలన్నా వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు అర్హులా కాదా అని రాసుకుంటున్నారు. అర్హులైతే ఆ పథకాలన్నీ మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మీరంతా చూస్తూనే ఉన్నారు, గతంలో ఎప్పుడూ లేదు, ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకైనా జీతం వస్తుందో రాదో కానీ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ ఇంటి గడపకి ఉదయం 5 గంటల 6 గంటలకి పెన్షన్ తీసుకొని వచ్చి మీ ఇంటి దగ్గర ఇస్తున్నారు. ఎవరైతే గతంలో పెన్షన్ కావాలంటే, రేషన్ కార్డు కావాలంటే, ఇల్లు కావాలంటే మరి డబ్బులు తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి పథకం కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. మీరెవరు ఎవరికి కూడా ఒక నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా ఎవరికి ఒక నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు మరి